నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో విజయవాడ భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజల్ల రాజేష్పై కమలానంద భారతి స్వామీజీ ఫైర్ అయ్యారు. ఒకరి మతాన్ని ఒకరు కించపరచవద్దని, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలని కమలానంద భారతి స్వామీజీ సూచించారు. హిందువులు ఆగ్రహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కమలానంద భారతి స్వామి వివరించారు. భక్తి ఉద్యమం ద్వారానే ఎదుర్కొంటాం, సమాజంలో మరింత ధర్మ ప్రచారం చేస్తాం. ధర్మ ప్రచారం చేయడం ద్వారా కోటాను కోట్ల మంది మనసుల్లో హృదయాల్లో భగవంతుడిని ప్రతిష్ఠితం చేసి మా హిందూ ధర్మాన్ని మేము రక్షించుకుంటాం. ఎవరైతే మా ధర్మం మీద రాజ్యాంగ పరిధిని అతిక్రమించి, చట్ట పరిధిని అతిక్రమించి దాడి చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పి భావిస్తున్నాం.